नेल्लूरु सर्वजन वैद्यशाला वीपीआर फाउंडेशन द्वारा निर्मित मूड आर्वो प्लांटलनु राज्यसभा सभ्युलु वेमिरेड्डी प्रभाकर रेड्डी तो कलिसि एंपी आदल प्रभाकर रेड्डी कलेक्टर हरिनारायण शनिवार प्रारंभिंचारु। हास्पिटल की विच्चेसिन वारिकी अधिकारुलु सिब्बंदी साल्वा कप्पि पूल बोकेलु अंदजेसि घन स्वागतं पलिकारु। हास्पिटल्लो मूड आर्वो प्लांटलनु स्विच् आन् चेसि एंपी आदल प्रारंभिंचगा कुलाई तिप्पि वाटर नु एंपी वीपीआर प्रजलकु अंदजेसारु। ई संदर्भंगा एंपी वेमिरेड्डी प्रभाकर रेड्डी मात्लाडुतू जिल्लालो इप्पटिवरकु 110 आर्वो ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందజేసే అదృష్టం వచ్చినందుకు ఆనందంగా ఉంటున్నారు। కలెక్టర్ విజ్ఞప్తి మేరకు నెల్లూరు పెద్ద ఆసుపత్రిలో 3 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు। కరోనా సమయంలో కూడా తమ వంతుగా పలు సేవా కార్యక్రమాలను హాస్పిటల్కు చేపట్టామని చెప్పారు। అనంతరం ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వీపీఆర్ మృదు స్వభావియని కొనియాడారు। మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు ఉదయగిరిలకు నీళ్లు ఇచ్చిన దాత వీపీఆర్ అన్నారు। తదనంతరం కలెక్టర్ హరినారాయణ మాట్లాడుతూ పెద్ద ఆసుపత్రిలో ప్రజలు డయాలసిస్ సెంటర్ వారు పడుతున్న ఇబ్బందులు తెలియజేయగా స్పందించి ఏకంగా 3 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినందుకు ఎంపీ వీపీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, నెల్లూరు నగర ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, చిరంజీవి రెడ్డి, మల్లు సుధాకర్ రెడ్డి, ఆసుపత్రి సూపర్నెంట్, డాక్టర్లు, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, ఆసుపత్రి సిబ్బంది పలువురు పాల్గొన్నారు। అది గొప్పతనం। పెట్టడం ఎవరైనా పెట్టగలుగుతారు, చాలా ప్లాంట్ కూడా పెట్టున్నారు, కానీ 6 నెలల్లో మూసేస్తున్నారు। అటువంటిది మేము 7 సంవత్సరాల నుంచి దాదాపు 110 పల్లెల్లో రన్ చేస్తున్నాం। ఒక టీం పెట్టి ఎక్కడ కూడా ఏదైనా మెయింటెనెన్స్ వస్తే ఇమీడియట్ గా పోవడం, ఎవ్రీ మంత్ ఫిల్టర్స్ కానీ ఇటువంటి మెయింటెనెన్స్ వచ్చేది, ఇవన్నీ కూడా చూసుకుంటూ నడిపిస్తున్నాం। ఈ రోజు కూడా ప్రతి దగ్గర నడిపిస్తున్నాం। ఇక్కడ మాకు కలెక్టర్ గారు లాస్ట్ మంత్ రిక్వెస్ట్ చేశాడు, నేను ఎక్కడో నార్మల్ పల్లెల్లంతా చేస్తున్నాం, మన గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి వెంటనే ఎస్ అని చెప్పాడు। ఎందుకంటే ఎక్కడెక్కడో చేస్తున్నాం మన ఊర్లో మన సిటీలో, అదిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఇటువంటి సేవ చేయడం అనేది మాకు నాకు చాలా అదృష్టం అనుకుంటుంది। వెంటనే ఈ ప్లాంట్ పెట్టాలని పెట్టింది అని చెప్పి సార్ మాకు అవకాశం ఇచ్చిన దానికి వెంటనే దాన్ని ముందుకు తీసుకుంది। అంటే కోవిడ్ టైంలో దాదాపు మేము 110 లీటర్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చున్నాం హాస్పిటల్స్ కి। అదే ఇప్పుడే కలెక్టర్ గారిని అడుగుతున్నాను, సార్ ఎక్కడ ఉన్నాయి ఈ కాన్సన్ట్రేటర్స్, అన్ని కొత్త తెప్పించాం కోవిడ్ టైంలో, అప్పచెప్పని సార్ చెప్పాడు, చెప్పాల్సింది చెప్పాడు। అట్లా మేము దాదాపు 3 లక్షల లీటర్లు శానిటైజర్స్ కూడా పంచాం కోవిడ్ టైంలో। అదొక ఆ టైంలో మంచి సర్వీస్ అది, అది చేయగలిగాం మేము, చాలా మంది కూడా ఉపయోగపడింది అది। ఇక్కడే కాకుండా మొత్తం జిల్లా అంతా మొత్తం కూడా శానిటైజర్స్ కంప్లీట్ ప్రతి పల్లి ఎక్కడ ఇవ్వగలిగితే అక్కడ, ఎవరు వచ్చి మమ్మల్ని అడిగారో వాళ్ళందరికీ కూడా దాదాపు 3 లక్షల లీటర్ ఆ రోజు। సో ఇటువంటిది ఈ రోజు మాకు ఆరో ప్లాంట్ ఇవ్వడం మా అదృష్టం భావిస్తూ, అందులో హాస్పిటల్ నెసిటీ, ఆ నెసిటీ నేను తీర్చగలిగాను, అంటే అంబులెన్స్ కూడా ఇచ్చున్నాం ఇక్కడ ఈ హాస్పిటల్కి। ఇట్లే వాటర్ ప్లాంట్ లాగానే పోయినసారి పోయిన మన ముత్యాలరాజు గారి కలెక్టర్ అంబులెన్స్ లేదు, అప్పుడు మా ఫౌండేషన్ తరఫున ఒక హాస్పిటల్ ఓపెన్ ఓపీ నడుపుతున్నాం, ఆ అంబులెన్స్ అంటే ఇక్కడ పంపించాం। ఈ హాస్పిటల్లో 3 వాటర్ ప్లాంట్లు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషించదగిన విషయం। ఇది జిల్లా మొత్తం ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్, ఈ హాస్పిటల్లో అడిగిన వెంటనే ఇవ్వడం, అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మృదు స్వభావి దానగుణం కలిగిన వ్యక్తి, మన మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి ఆత్మకూరు ఏరియాలో దగ్గర నాకు తెలిసి 100 ప్లాంట్ పైనే ఈ వాటర్ ప్లాంట్లో ఇవ్వడం చాలా చాలా సంతోషించదగిన విషయం। వారు 10 కాలాల పాటు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండి మన నెల్లూరు జిల్లా పేద ప్రజలకు మరింత సహాయ సహకారాలు అందిస్తారని, అందించగలరని వారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం। వాటర్ ఆరో ప్లాంట్స్ని నిర్మిస్తూ ఇక్కడ ఈ ప్రారంభ కార్యక్రమంలో చేసినటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవ
నీళ్లు శ్రీ నేనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక లోక్సభ సభ్యులు శ్రీ ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డిప్యూటీ మేయర్ గారికి, ఇతర విద్యాడైరీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులకి, ఈ కాలేజ్ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్, ఇతర ప్రజాప్రతినిధులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ప్రెస్ మిత్రులు అందరూ కూడా నాకు నమస్కారం. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 1000 పడకలు ఉన్నాయి. ఈ 1000 పడకల ఆసుపత్రిలో వస్తున్నటువంటి జనాభాలు ఎవరైతే అటెండర్లు కానీ, అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం ఓపీ కోసం వస్తున్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా మంచి వాటర్ సౌకర్యం కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ సూపరింటెండెంట్ గారు ఉన్నటువంటి ఆరోపణలు సరిగా పనిచేయడం లేదు, ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు అని చెప్పడం, ఇక్కడ మన రాజ్యసభ సభ్యులు ఎన్రెడ్డి గారిని ఇట్లా ఒక చిన్న ఇష్యూ ఉంది, మీరు ఫౌండేషన్ ద్వారా అన్ని చోట్ల కూడా ఆరో ప్లాన్స్ సప్లై చేస్తున్నారు, మన స్థానిక పెద్ద ఆసుపత్రిలోనే ఈ అవసరం ఉండాలేటప్పుడు వెంటనే స్పందించి ఆ మరుసటి రోజే వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఎవరైతే ఈ యొక్క ఆరో ప్లాన్స్ని సెటప్ చేస్తారో వారిని ఇక్కడ పంపించి వెంటనే ఆ చేపట్టారు కార్యక్రమం. కేవలం ఈ డ్రింకింగ్ వాటర్ మాత్రం కాకుండా ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ డయాలసిస్ యూనిట్ కూడా మనకు వాటర్ అవసరం ఉంది, ఆరో ప్లాంట్ అవసరం ఉంది, ఎందుకంటే ముఖ్యంగా డయాలసిస్లో వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి, అది క్లీన్గా కూడా ఉండాలి కాబట్టి, అక్కడ అవసరం ఉంటే అక్కడ కూడా ఒక 1000 లీటర్లు ఆరో ప్లాంట్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బారా షాహీద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గా మిట్టా, నెల్లూరు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగును. ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవలసిందిగా ప్రార్థన. మహోత్సవ వివరాలు: 29న సందల్ మాలి, 30న గంధం మహోత్సవం, 31న రొట్టెల పండుగ, ఆగస్టు 1న తహలీల్ ఫతేహా, 2న ముగింపు సభ జరుగును. ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి, షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారా షాహీద్ దర్గా.